ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు వృషభ రాశి వారికి నక్క తోక తొక్కినట్లే ఉండబోతోంది సమస్యల్లో ఉన్న వృషభ రాశి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు వృషభ వారు నమ్మలేని అదృష్టాన్ని పొందబోతున్నారు రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు వృషభ రాశి వారు ఎటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి అభివృద్ధి పొందుతారు వృషభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన ఏమిటి అలాగే వారి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటానికి చేసుకోవలసిన పరిహారాలేంటి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకుందాం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ తొమ్మిది రోజులలో పరిష్కారం మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ త్రిబుల్ జీరో సెవెన్ డబల్ ఫోర్ వన్ వృషభ రాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు వీరి దశ తిరగబోతోందని చెప్పుకోవాలి వృషభ రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు ఏ రంగంలోనైనా గొప్ప ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో రాశి వారికి అదృష్టమైన కాలం నడుస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వృషభ రాశి వారు ప్రారంభించిన పనులు వెంటనే ఫలిస్తాయి వ్యాపారాలలో మంచి లాభాలు వృద్ధి పొందుతారు అభివృద్ధిని కూడా సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఒక సందర్భంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు అందువల్ల దైవానుగ్రహం కలిగి మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు వృషభ రాశి వారు ఈ సమయంలో బయట ఉన్న పని ఒత్తిడి కుటుంబంపై చూపిస్తారు దీనివలన కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది కానీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మనస్పరతలన్నీ తొలగిపోతాయి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది ఒకరి ఆలోచనలో మరొకరు గౌరవం ఇస్తూ వైవాహిక జీవితం సంతోషంగా గడపగలుగుతారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అని రాశి వారు ఈ సమయంలో చేసే ఆలోచన పాలిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసినట్లయితే ఏ పనైనా కూడా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు చేసే పనులు ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయండి దీనివలన విశేషమైన విజయాన్ని పొందుతారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు వృషభరాశి వారికి కొన్ని ఖర్చులు అధికమవుతాయి ధనపరమైన విషయాలలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది శనిగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల ఉద్యోగస్తులు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఉద్యోగస్తులు అనుకున్న ఇంక్రిమెంట్స్ను ప్రమోషన్స్ను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల పొదుపు ఎక్కువ అవుతుంది ఈ విషయాన్ని వృషభరాశి వారు గ్రహించాలి ఈ సమయంలో ధనపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి యొక్క అనుకూల గ్రహ సంచారం వలన విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం దైవ సేవ చేయటం వల్ల వీరికి దైవ బలం అధికంగా ఉంటుంది ఈ రాశివారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది దీనివలన వృషభ రాశివారు చాలా ఇబ్బందులను సమస్యలను కూడా ఎదుర్కొంటారు ధన సంపాదన విషయంలో వృషభ రాశివారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే విలాసాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది కొన్ని సందర్భాలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వ్యాపారాలలో స్పెక్యులేషన్లో నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వృషభరాశి స్త్రీలకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి విద్యార్థులకు ఈ సమయంలో అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ సమయంలో ధన సంబంధమైన విషయాలు చాలా లాభదాయకంగా ఉంటాయి గతంలో పరిష్కారం అవ్వని సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి వృషభ వారు వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయి వృషభ వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కుటుంబ వ్యవహారాలలో కుటుంబ విషయాల పట్ల కొన్ని చికాకులు ఎదుర్కొంటారు వృషభ వారు సహనం ఎప్పటికీ కోల్పోరు ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది వీరికి వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమైనని చెప్పుకోవాలి వృషభ వారు దృఢమైన నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటూ ఉంటారు దీని వలన మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరవచ్చు ముఖ్యంగా వారు మొండి పట్టుదలను విడవడం మంచిది వారు ప్రేమకు లొంగిపోయే స్వభావం కలిగి ఉంటారు వారు ఎటువంటి కష్టమైన పనినైనా సరే సులభంగా పూర్తి చేస్తారు వారు పొగడుతలకు ఏమాత్రం పట్టించుకోరు వారు తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడం మాత్రమే కాకుండా ఇతరులతో పనులు కూడా చాకచక్యంగా చేయించగలుగుతారు మీరు ఏదైనా పని మొదలుపెట్టినట్లయితే ఆహారం నిద్ర పట్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కూడా ఉంటుంది వృషభ వారు ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు తూర్పు పడమర దక్షిణ దిశలో ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది రాశి జాతకులకు ఎవరైనా ఇప్పటి వరకు మాకు సమయం కలిసి రాలేదు మేము చేసే ప్రతి పని వెనక్కి వెళ్ళిపోతోంది మాకు ఆర్థికంగా అనుకూలంగా లేదు అనుకునే వారికి ఈ సమయంలో ఒక అదృష్ట సమయంగా చెప్పవచ్చు రాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా వచ్చే అదృష్టం అనేది ఒక రాజయోగంగా చెప్పవచ్చు వీరు అనుకున్నది ప్రతి పని కూడా విజయవంతమవుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలను పొందుతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది సంతానం మంచి వృద్ధిలో ఉంటారు కుటుంబం వృద్ధి చెందుతుంది గత ముప్పై ఏళ్లుగా వృషభరాజు వారు ఎటువంటి ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్యలన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారంలో బాగా రాణిస్తారు వ్యాపారాలలో మీరు ఎదుర్కొనే అన్నిటినీ కూడా మీ జీవితంలో ఒక అనుభవంగా ఉపయోగపడతాయి దీనివలన మీకు వచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు ఉన్నత స్థాయిని చేరుకోవాలి అని వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా పూర్తిగా అధిగమించగలుగుతారు దీనివలన మీరు అనుకున్న స్థాయిని చేరుకోవడం మీకు చాలా సులభం అవుతుంది ప్రేమ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామి మధ్య మెరుగైన సర్దుబాటు ఉండడం వల్ల మీకున్న బంధం మరింత బలపడుతుందని చెప్పవచ్చు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి స్థాయిని చేరుకుంటారు రేపటి నుంచి వృషభ వారికి జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్ర నామ పారాయణం చేయటం వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి సాధిస్తారు శనివారం రోజు విష్ణు ఆరాధన చేయటం వల్ల వృషభ వారు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దుర్గా అష్టోత్తర శతనామ వాడి చదివితే ఆత్మస్థైర్యం పెరిగి మంచి విజయాన్ని పొందుతారు సోమవారం శివాలయానికి వెళ్ళి కొబ్బరి నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల వృషభ రాశివారు అదృష్టాన్ని పొందుతారు శుక్రవారం రోజు అమ్మవారిని పూజించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామవళి చదివితే చాలా మంచిది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ధనాదాయం పెరుగుతుంది రేపటి నుంచి మరింత అదృష్టం పొందటం కోసం వృషభ వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే ఇంట్లో ధనం వృద్ధి పెరుగుతుంది నల్ల గురివింద గింజలను డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శనివారం కాకుండా ఏదో ఒకరోజు రావి చెట్టు ఆకును తీసుకుని వచ్చి ఆకుని శుభ్రంగా కడిగి ఓం నమో భగవతి వాసుదేవాయనమ అనే మంత్రాన్ని సింధూరంతో కానీ గంధంతో కానీ రాసి పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు ధూపం చూపించడం వలన విశేషమైన ధనవృద్ధి జరుగుతుంది ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి తమలపాకుల మాలను సమర్పించి మంగళవారం నియమాలను పాటించడం వల్ల వారి జీవితంలో మరింత అదృష్టాన్ని సిద్ధింప చేసుకోవచ్చు సో చూసారు కదండి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు వారికి ఎటువంటి అదృష్టం పొందబోతున్నారో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి అభివృద్ధి పొందుతారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన ఏమిటి అలాగే వారి జీవితంలో మరింత అభివృద్ధిని పొందటానికి చేయవలసిన పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే